ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 33వ రోజు కొనసాగుతోంది. బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తో కోదండరాం, ఎంఆర్పీఎస్, బీసీ సంఘాల నేతలు, ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. రేపు హైకోర్టులో సమ్మె విచారణ, ఆర్టీసీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. సమ్మె 33వ రోజుకు చేరింది. కార్మికులంతా సంఘటితంగా సమ్మెలో ఆర్టీసీ సమ్మె 33వ రోజుకు చేరింది. ఆర్టీసీ కార్మికులంతా కూడా సమ్మెను మరింత ఉధృతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు కొద్దిసేపటి క్రితమే బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్తో భేటీ కావడం జరిగింది. పలు అంశాలపైన మీరు మద్దతు కోరడం జరిగింది. ఏ అంశాలపైన మీరు బీజేపీ అధ్యక్షుడితో చర్చించడం జరిగింది? ఇవాళ ప్రభుత్వం 33 రోజులు సమ్మె చేసిన, ఎన్ని డెడ్లైన్లు పెట్టినా, 3 సార్లు ముఖ్యమంత్రి గారు డెడ్లైన్లు పెడితే కూడా అర్ధరాత్రికి 1.5% కూడా వర్కర్లు జాయిన్ కాకపోవడాన్ని ప్రభుత్వం గమనించాలి. ఇదంతా చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రగతి భవన్లో మీటింగ్ పెట్టి ఇంకా పూర్తిగా దీన్ని విచ్ఛిన్నం చేసేటువంటి చర్యకు పాల్పడ్డప్పుడు మేము ప్రజల యొక్క మద్దతు కోరుతా ఉన్నాం. ప్రజల మద్దతులో భాగంగా ఈరోజు బీజేపీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారి దగ్గరికి కూడా రావడం జరిగింది. వారు గతంలో కూడా లడ్డా గారికి టోటల్గా నివేదిక వినిపించడం జరిగింది. అట్లాగే గవర్నర్కు కూడా చెప్పాను. అమిత్ షాకు కూడా టోటల్గా టైం టు టైం నివేదిక ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కావాలను కారణం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ అది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్లో ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ 1950 సెక్షన్ 30/1, 30/2 ప్రకారంగా దీన్ని బైఫర్గేషన్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఏదైనా సంస్కరణలు చేస్తే ప్రభుత్వం ముఖ్యమంత్రికి ఎలాంటి అది ఉండవు, తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలని చెప్పి చట్టం చెప్తా ఉంది. అటువంటప్పుడు ఏకపక్షంగా ముఖ్యమంత్రి గారు చేసేది చెల్లకుండా ఉండాలని చెప్పి, ఒకవేళ అట్లాంటివి చేస్తే తప్పకుండా ఇవాళ కోర్టు కూడా ఉంది, రేపు కోర్టు కూడా వన్ సైడ్గా ఉంది. కోర్టు ఏం చెప్తుందంటే, న్యాయబద్ధంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి చర్చలకు ఆహ్వానించి పరిష్కారం చేయాలని చెప్పి చెప్తా ఉంది. కాకి లెక్కలు చెప్పింది అని చెప్పి రాష్ట్ర అంటే దేశంలో మొదటిసారి ఏ రాష్ట్రంలో లేని విధంగా 4 చీఫ్ సెక్రటరీతో సహా 4 ఐఏఎస్లని కోర్టునే పిలవడం అనేది ఇది చాలా ఎక్కడ కూడా చరిత్రలో లేదు. ఈ ప్రభుత్వం బాగా ఆలోచించాలి. ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది వాళ్ళు ఆలోచించి దీనికి వాస్తవాలు చెప్పాలి తప్ప, ఇవాళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, తర్వాత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, కోర్టుకు వ్యతిరేకంగా ఇవాళ వాళ్ళు అపహాస్యం చేసేటువంటి విధానానికి పాల్పడారనేది ఇవాళ కోర్టులు గమనిస్తూ ఉన్నటువంటి తరుణంలో నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా చెప్పేది ఒకటే, ఇప్పటికైనా ఇవాళ అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు, సబ్బండ వర్గాలు, అన్ని ప్రజలు, ప్రజానికులు, తర్వాత అన్ని ట్రేడ్ యూనియన్లు, సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, ఇవాళ దేశ విదేశాల్లో కూడా ఈ సమ్మెకు మద్దతు ఉంది. తర్వాత కార్మికులు కూడా చెక్కు చెదరకుండా ముక్కబొందరితో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆలోచించాలి. ఆలోచించకుండా చర్చలే, నేను అనేది ఏంటంటే, చర్చలు జరపడంలో ప్రభుత్వంకి నామూసి ఎందుకు? ఎందుకు అంటే చర్చల విషయంలో ఎందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదని మీరు అనుకుంటారు? నిన్న డెడ్లైన్, నిన్న అర్ధరాత్రి వరకు డెడ్లైన్ ఇవ్వడం జరిగింది 5వ తారీఖు. అయినా కార్మికులు సంఘటన ఉన్నారు, మరొక ప్రయత్నం చేసేటువంటి పనులు కూడా ప్రభుత్వం అధికారులు ఉన్నట్టు సమాచారం అందుతోంది. అసలు చర్చలకు ఎందుకు రావట్లేదు? వారు ఇంకా ఇలాంటి ప్రక్రియలు ఎందుకు చేస్తున్నారు? డెడ్లైన్ విషయంలో ఎందుకు ముందుకు వెళ్తున్నారు? ఇప్పుడు ట్రేడ్ యూనియన్ గా యాక్ట్ ప్రకారంగా మేము లీగల్ గా సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు ప్రాథమికంగా ఆర్టీసీ యాజమాన్యం, ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ లెవెల్లో కానప్పుడు ముఖ్యమంత్రి లెవెల్లో చర్చలు జరగాలి. అసలు చర్చల ప్రక్రియని మొదలు పెట్టకపోవడాన్ని ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరు మాట్లాడినా ముందు ప్రశ్నకు జవాబు చెప్పాలి. అంతేగాని అన్నిటికీ తానే ముఖ్యమంత్రి గారే ప్రతిదీ మాట్లాడి ఏకపక్షంగా ఇవాళ చాలా డెడ్లైన్లు పెడితే కూడా ఫెయిల్ అయిన ధర్మిల ఇప్పుడు కూడా మేము మీ ద్వారా ఏం చెప్తున్నామంటే, ఎప్పటికైనా ఒక యుద్ధాలు ఆగాలన్నా, యుద్ధాల తర్వాత పరిష్కారం కావాలన్నా చర్చలు జరగాలి. అక్రాస్ ద టేబుల్ వీ హ్యావ్ టు సిట్ అనేది ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు డెడ్లైన్స్ 3 సార్లు పెట్టాను. 3 సార్లు డెడ్లైన్ పెట్టి ఒకసారి సెల్ఫ్ డిస్మిస్ అన్నాడు, ఆ తర్వాత జాయిన్ కావాలన్నాడు, 6వ తారీఖు వరకు రాకపోతే ఓకే అన్నారు, నిన్న కూడా మళ్ళీ 5వ తారీఖు అర్ధరాత్రి అన్నారు. ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా కార్మికులు జాయిన్ కాలేదంటే ఎంత బలమైన పరిస్థితి ఉంది ఇవాళ ఏది కూడా. అంటే డెడ్లైన్కి కారణం ఏంటంటే, ఇవాళ ఒక మినిస్టర్లతో కూర్చొని మాట్లాడి క్యాబినెట్లో ఇవాళ ఆర్టీసీని మెర్జర్ కావడాన్ని తోసిపుచ్చినామని చెప్పాను. ఓకే, తోసిపుచ్చాను, దానికి అభ్యంతరం లేదు. మిగతా 25 డిమాండ్లు ఉన్నప్పుడు క్యాబినెట్ వాటి మీద ఏం మాట్లాడింది? పిఆర్సీ వద్దా, అట్లాగే ఆర్టీసీకి రావాల్సిన డబ్బులు ఇవ్వాలన్నా వద్దా, ఆర్టీసీ రియంబర్స్మెంట్ ఇవ్వాలా వద్దా, ఆర్టీసీ కార్మికుల జీతాలు ఇవ్వాలా వద్దా, ఆర్టీసీ కార్మికుల సంక్షేమ పథకాలు ఇవ్వాలా వద్దా, ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలా వద్దా? ఫైనల్గా కార్మికులకు
మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకురు? ఇవాళ కార్మికులు ముఖబొం ధైర్యంతో ఉండాలి. ఇప్పుడు కానీ భయపడి అనవసరంగా జాయిన్ అయిపోతే జీవితం అంతా కూడా అంధకారం అవుతుంది, భవిష్యత్తులో ఏమి ఉండకుండా పోతుంది. కాబట్టి ఇప్పుడే తెగించి ప్రభుత్వం దిగి వచ్చే వరకు, న్యాయం జరిగే వరకు పోరాటం తప్పకుండా జరగాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా బేషరతుగా చర్చలకు ఆహ్వానించి న్యాయబద్ధంగా చర్చలు జరపాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. ఒకవైపు సెప్టెంబర్ నెల జీతాలకు సంబంధించి ఇప్పటికే కార్మికులు ఎవరికి కూడా జీతాలు అందని పరిస్థితి ఉంది, దానిలో బడ్జెట్ లేదు అనేటువంటి సమాధానం చెప్తా ఉన్నారు. సెప్టెంబర్ నెల జీతాలు లేవు సార్, ఒకటి ఈ రోజు అక్టోబర్ అంతా కూడా సమ్మెలోనే గడిచిపోయింది వీళ్ళకి, ఇప్పుడు నవంబర్. అసలు ఆర్టీసీ కార్మికులను ఆదుకునేటువంటి ప్రయత్నం మిగతా రాజకీయ పార్టీల నుంచి కానీ అన్ని సంఘాల నుంచి కానీ బీసీ సంఘాలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గమనించాల్సింది ఏంటంటే, పట్టింపులకు పోయి ఒక స్వయంగా ఈ రాష్ట్రానికి తండ్రి లాంటోడు రాష్ట్ర ముఖ్యమంత్రి, స్వయంగా ముఖ్యమంత్రి గారే కార్మికులకు అప్పీల్ చేశారు 5 తారీఖు అర్ధరాత్రి వరకల్లా ఈ కార్మికులంతా చేయాలని. కానీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది నాయకుల స్వప్రయోజనాల కోసమో యూనియన్లు చేసేటువంటి సమయం కాదు. ఇది యావత్తూ కార్మిక లోకం కడుపు మండి చేసేటువంటి సమయం ఇది. కార్మికులందరూ ఇలా మొత్తం ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ముఖ్యమంత్రి గారు స్వయంగా పిలిపించినా కూడా కార్మికులు రాలే. అంటే ఇది కార్మికులు కడుపు మండి యావత్ సమాజం అంతా అండగా ఉండడం వల్ల ఇలా కార్మిక సమ్మె విజయవంతమైంది. అదేవిధంగా కోర్టు సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు సెప్టెంబర్ మాసం అంతా వాళ్ళు 5 తారీఖు నాడు సమ్మె పోతే 4 తారీఖు అర్ధరాత్రి వరకు వాళ్ళు విధులు నిర్వహించారు. ఆ చేసిన పనికి కూడా వేతనాలు ఇవ్వకపోతే ఇలా ఏ విధంగా ఉంటుంది కార్మికుల పరిస్థితి? ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా 450,000 జీతం తీసుకుంటున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీరు అన్నీ ఉండి నెలకు 450,000 జీతాలు తీసుకుంటే ఒక రెక్కాడితే డొక్కాడినటువంటి పేద కార్మికులు, అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళు రోజు చేస్తే తప్ప పూట గడవనటువంటి వాళ్ళు, వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే పరిస్థితి ఏంది? కోర్టు చెప్పింది స్పష్టంగా, హైకోర్టు మీరు జీతాలు వెంటనే చెల్లించాలంటే మా దగ్గర డబ్బులు లేవు, కోర్టు ఏమైనా కొడతా అన్నాడు. కోర్టు ఏం కొట్టదు, కానీ రాజ్యాంగబద్ధంగా నువ్వు ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగానికి లోబడి నువ్వు ఇలా పరిపాలన చేస్తలేవు కాబట్టి ఖచ్చితంగా నువ్వు పరిపాలించేటువంటి అర్హత లేదని చెప్పి రేపు రాజ్యాంగ సంక్షోభం వస్తుంది, దానికి ఇలా ముఖ్యమంత్రి బాధ్యత వహించవలసి వస్తుంది. ఇలా ఇప్పటికైనా పట్టింపులు పోకుండా ఇలా కార్మికులు ఎందుకు ఇలా విధుల్లోకి హాజరు కాలేదని చెప్పి ఆ కోణంలో ఆలోచించాలా తప్ప ప్రగతి భవన్లో మీటింగ్ పెట్టి మళ్ళీ అధికారులతోటి గంటల తరబడి, ఇప్పటి వరకు సమ్మె జరిగిన ఈరోజు 33వ రోజు, ఇప్పటి వరకు అధికారులతోటి ఐఏఎస్లతోటి ముఖ్యమంత్రి గారు 100 గంటలు చర్చించారు. నేను అంటున్నా మీరు అధికారులతోటి 100 గంటలు చర్చించే బదులు ఎవరైతే కార్మికులు సమ్మె చేస్తారో ఆ కార్మికుల తమతోటి 1 గంట చర్చించు, 1 గంట చర్చిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అట్లా చేయకుండా తెలంగాణ ఎందుకు చర్చించడానికి సీఎం కేసీఆర్ ముందుకు రావట్లేదు అనుకుంటే అసలు ఏమొచ్చింది? ఆర్టీసీ సొంత సంస్థగా భావించినటువంటి పరిస్థితి ఉద్యమ సమయంలో ఆయన వీళ్ళతో కలివిడిగా ఎందుకు గ్యాప్? ఇప్పుడు ఇక్కడ దురదృష్టం ఏంటంటే, ఏ ఉద్యమాల ద్వారా టీఆర్ఎస్ పార్టీ ఏమంటారు, మాది ఉద్యమ పార్టీ అంటారు, మేము ఉద్యమాల ద్వారా తెలంగాణ తీసుకొచ్చినామంటారు. ఉద్యమాల ద్వారా ఉద్యమ పార్టీ అయినటువంటి వచ్చిన తెలంగాణలో ఉద్యమాలకు ఉద్యమ నాయకులకు గౌరవం ఇవ్వకపోవడం, ఉద్యమ సమస్యలను డిమాండ్లను పరిష్కరించకపోవడం అంటే ఇది నియంత్రణ చేసేటువంటి పని తప్ప ఇంకోరు కాదు. ఇవాళ కేసీఆర్ గారు పట్టింపులకు పోయి ఒక ఈగోకు ఫీలయ్యి అధికారులతోటి మాట్లాడిందే మాట్లాడి ఇవాళ కార్మికులని తీసేయాలి, సెల్ఫ్ డిస్మిస్ అని ఒకసారి, ఆర్టీసీని మూసేస్తున్నాను ఒకసారి, అదేవిధంగా డెడ్లైన్లు హెడ్లైన్ల కోసమే పెట్టాను తప్ప అలా అది ఏమీ లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు ఒక తెలంగాణ ఒక తండ్రి లాంటి పాత్రలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సమ్మెకు పరిష్కారం చూపించాలంటే బేషరతుగా కార్మిక సంఘాలతోటి చర్చలు జరపాలి. ఒకవేళ కార్మిక సంఘాలతో నీకు చర్చలు జరపడం ఇష్టం లేకపోతే కార్మికులు పెట్టినటువంటి డిమాండ్లు 26 డిమాండ్లు ఏదైతున్నాయో ఆ 26 డిమాండ్లో ఇన్ని పరిష్కరిస్తున్నాం, ఇన్ని ప్రభుత్వంతో సాధ్యమవుతుందని చెప్పి జీవో రూపకంలు ఇస్తే అప్పుడు ఈ కార్మికులు కానీ కార్మికులకు మద్దతు ఇస్తున్నటువంటి సంఘాలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఆలోచిస్తాయి తప్ప, లేకపోతే 50,000 మంది తీసేస్తున్నామంటే దేశంలో జయలలిత 2 నెలల నుంచి కూడా జీతాలు లేనటువంటి పరిస్థితి కార్మికులకు, సమయం ఒకటి ఇంత ముందుకు సమ్మెకి వెళ్ళకంటే ముందు నెల ఒకటి, వారిని ఆదుకునేటువంటి ప్రయత్నం కోసం ఏమైనా కార్యాచరణ రూపొందిస్తారు? ఇప్పుడు 2 నెలలు లేదంటే సమాజము ప్రజలంతా ఆర్టీసీ కార్మికులకు తోడు ఉన్నారు. ఇప్పటికే ఇంటి యజమాన్యాలు చాలామంది ముందుకు వచ్చి మేము ఇంటి కిరాయి తీసుకోమని చెప్పారు, చాలా హాస్పిటల్ యజమాన్యాలు మేము ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి ముందుకొచ్చారు, చాలామంది పిల్లలకు మేము ఫీజులు తీసుకుందాం వచ్చారు. ఇలా రాష్ట్రంలో పాలన ఉందా అని నేను అడుగుతున్నా. ముఖ్య సూటిగాలు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. సచివాలయం లేదు, సచివాలయానికి తాళాలు పెట్టిరు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్కడుండో తెలియదు, దానికి సంబంధించిన సిబ్బంది ఎక్కడుందో తెలియదు, మంత్రి ఎక్కడుండో తెలియదు. అదేవిధంగా ఇలా ఒక్క డిపార్ట్మెంట్ మీద 126 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఒక్క డిపార్ట్మెంట్ మీద రివ్యూ చేసి అసలు క్షేత్రస్థాయిలో అభివృద్ధి ఏం జరుగుతుంది, పరిపాలన ఏం జరుగుతుందో తెలియదు.
ఇలా రెవెన్యూ వ్యవస్థ ఆగమనం అయిపోయింది. స్వయంగా ఒక రాష్ట్ర రాజధానిలో ఇలా మహాత్మా గాంధీజీ ఏమన్నాడు, అర్ధరాత్రి ఆడది ఇలా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నాడు. కానీ పట్టపాటిలే రాష్ట్ర రాజధాని సమీపంలోనే ఒక మహిళా రెవెన్యూ అధికారిని పట్టపాలే తగలబెట్టి చంపేసేటువంటి పరిస్థితి వచ్చింది, దుస్థితి వచ్చింది. అంటే ఇక్కడ ఆర్టీసీ కార్మికులు, అటు సింగరేణి కార్మికులు, ఇటు సర్పంచులు, అదేవిధంగా అటు రెవెన్యూ, ఇలా సబ్బండ వర్గాలు ఇలా అన్యాయం జరుగుతుంది. ఇటు దళితులు మోసపడ్డారు, ఇలా బీసీలు మోసపడ్డారు, అదేవిధంగా కార్మిక సమాజం అనిచిపిస్తారు. కాబట్టి ఇప్పటికైనా పట్టింపులకు పోతే ప్రజలే, ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం తప్ప ముఖ్యమంత్రి సుప్రీం కాదు. ఇలా చేతులు కాల్చుకోక తప్పదు. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలి, లేకపోతే మాత్రం కార్మికుల కండగా యావత్ సమాజం ఉంటుంది. ఎంతవరకైనా ఆ సమస్యలను పరిష్కరించే వరకు ఆ కార్మిక సమాజం పోరాడుతుందని చెప్పి సందర్భం తెలియజేస్తారు. కార్మికులతో కేవలం ఒక గంట చర్చించే పరిష్కారమైనటువంటి సమస్య ఇది, కానీ అధికారులతో గంటల తరబడి తను సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. కానీ కార్మికులతో ఎందుకు చర్చకు సిద్ధంగా లేననటువంటి విషయం పైన తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు బీసీ సంఘాల నేతలు, ఆర్టీసీ జేఏసీకి సంబంధించినటువంటి నేతలు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మందకృష్ణ మాది గారు ఉన్నారు, ఒక నిమిషం మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, సమ్మె విషయం ఓవరాల్గా సమ్మెకి సంబంధించి 37వ రోజు చేరింది ఈరోజు సమ్మె, దీనికి సంబంధించి కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కూడా ఉన్నదనే విషయం గుర్తుంచుకున్న ఆయనకు తెలంగాణ ఉద్యమకారుల మీద కనీసం గౌరవం ఉన్నా అభిమానం ఉన్నా సమ్మె 32వ రోజుకు 33వ రోజు చేరాల్సిన అవసరమే లేదు. కేసీఆర్ గారు సమ్మె మొదలైన మొదటి రోజు నుంచి అహంకారంతో కార్మికులను బెదిరించుకుంటూ వస్తున్నాడు. సమ్మె మొదలైంది 5వ తారీఖు, 5వ తారీఖు నాడు బెదిరించండు, మీరు సమ్మెలో పాల్గొంటే డిస్మిస్ అయినట్టే అని చెప్పి. కానీ కార్మికులు ఎవరూ ఆయన హెచ్చరికలు ఖాతరు చేయలేదు. హుజూర్నగర్లో కృత్రిమ గెలుపుతో మాట్లాడిన సందర్భం కూడా మళ్ళా బెదిరించాడు, ఎవరు ఖాతరు చేయలేదు. మొన్నటికి మొన్న 3 రోజులు గడువు ఇచ్చి అర్ధరాత్రి నిన్నటి చేరకపోతే ఇక మిమ్మల్ని విధిలో తీసుకొని ప్రసక్తి లేదు, మొత్తం 100% ప్రైవేట్ పరం చేస్తున్నాడు. కార్మికులు బెదిరిపోలేదు. ఎందుకు బెదిరిపోలేదంటే చర్చలు జరిపితే ఒక డిమాండు వెనక ముందు సాధ్యమైనా ఒప్పుకుంటారు, కానీ చర్చలు జరపమనే ఒక అహంకారానికి పోతున్నాడే కేసీఆర్. అహంకారానికి పోతే వీళ్ళు ఆత్మగౌరవంతో ఆలోచించడం మొదలుపెట్టింది, ఎందుకు మాతో చర్చలు జరపడు అనే పద్ధతిలో పోవడం జరిగింది. 26 డిమాండ్లు పెట్టుకున్న కాడ 26 డిమాండ్లో 4 డిమాండ్లు వెంటనే పరిష్కారం కావచ్చు కాకపోవచ్చు, కొంత దాన్ని గడువు కోరవచ్చు లేదా తర్వాత మాట్లాడదామని చెప్పవచ్చు, కానీ చర్చలే జరపమనే ఒక అహంకారంతో పోతున్న క్రమంలోనే ఆర్టీసీ వైపు తెలంగాణ సమాజం వన్ సైడ్గా నిలబడడానికి దారితీసింది. కేసీఆర్ గారు ఇవాళ ఒంటరి వాడైపోయింది అనే విషయం కూడా ఆయన మర్చిపోవద్దు. అతను తెలంగాణ మొత్తం సమాజం, పీడిత వర్గాలు, పీడిత కులాలు, అన్ని కులాల వాళ్ళు ఇవాళ కార్మికుల కండగా నిలబడ్డది. ఇప్పటికైనా బేస్ జాలకపోతే సంక్షోభంలో పడేది కేసీఆర్ ప్రభుత్వమే, ఆర్టీసీ కార్మికులకు ఏమి కాదు. ఎందుకంటే వాళ్ళు చట్టబద్ధంగా నోటీస్ ఇచ్చి వాళ్ళు సమ్మె చేస్తున్నారు, దానికి పరిష్కారం. సమ్మె విషయంలో మొదటి నుంచి కూడా ఎంఆర్పిఎస్ ఆర్టీసీ కార్మికులకు మొదటి రోజు నుంచి మద్దతు తెలుపుతుంది, ఈ రోజు వరకు కూడా వారు వెంట నడుస్తూ ఉంది. ఈరోజు బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్తో ఈ భేటీ మీ చర్చకు సంబంధించిన అంశాలు, ఏ అంశాలు చర్చకు వచ్చాయి, రేపు మిలియన్ మార్చికి సంబంధించి ఎంఆర్పిఎస్ కానీ ఎలా ముందుకు వెళ్ళండి? ఓకే, సమ్మె మొదలైన రోజు నుంచి ఎంఆర్పిఎస్ మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటంటే సమ్మె చేస్తున్నది అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కార్మికులు. 90-95% మంది ఆర్టీసీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన కార్మిక వర్గమే సమ్మె చేస్తున్నది. అదే సమయంలో ప్రయాణం చేస్తే ఆర్టీసీ బస్సులో, ఎర్ర బస్సులో ప్రయాణం చేసేది కూడా ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళే. ఆయన ప్రైవేటు పరం చేస్తే రెండు నష్టపోతాం, అంటే ప్రయాణం చేయడంలో కూడా మాకు ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రైవేట్ పరం అయిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు రేట్లు పెంచుతారు, ఇష్టానుసారంగా వాళ్ళు టైం తీసుకుంటారు, అంటే టైంకు రాదు, ప్రజలకు సంబంధించిన విషయంలో ఛార్జీల విషయంలో కూడా వెసులుబాటు ఉండే పరిస్థితి లేదు. రెండు, ఆర్టీసీ ప్రైవేటు పరం అయితే ఆర్టీసీ ఉన్న కార్మికులు వాళ్ళ ఉద్యోగాలు కోల్పోతారు, దానివల్ల ఎస్సీ బీసీలకు ఉండబడే రిజర్వేషన్లు కూడా అక్కడ అమలు జరిగే పరిస్థితి రాదు. కాబట్టి ఉద్యోగ భద్రత ఉండాలన్నా, ప్రయాణ సౌకర్యం ఉండాలన్నా కూడా ఆర్టీసీని మేము కాపాడుకోవాలి. ఆ కోణంలో ఎంఆర్పిఎస్ మద్దతు ఇచ్చినా, మా సోదరుడు శ్రీనివాస్ గౌడ్ మద్దతు ఇచ్చినా, ఎవరు మద్దతు ఇచ్చినా కూడా మా అణగారిన వర్గాల కోణం నుంచే మేము మద్దతు ఇచ్చాము, అండగా నిలబడతాం, అది గెలిపిస్తాం, మేము గెలిపిస్తాం. ఇక బీజేపీకి సంబంధించిన విషయం కాడికి వచ్చినప్పటికీ, ఒకటి నిత్యం మన కేసీఆర్ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం వల్లనే మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని మాట్లాడడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం వల్ల ఆ నిర్ణయం తీసుకుంటే మరి కేంద్రం దీంట్లో జోక్యం చేసుకొని
ఈ సమ్మెను విజయవంతం వైపు తీసుకెళ్లాల్సిన బాధ్యత, కార్మికులకు అండగుండాల్సిన బాధ్యత ఉన్నదనే విషయం కూడా గుర్తు చేయడానికి మేము వచ్చాం. ఆ దిశగానే వాళ్ళు అడుగులేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా 2 గంటలకు ప్రెస్ మీట్లో ఆ విషయాలు చెప్తున్నట్టుగా మాతో మాట్లాడడం జరిగింది. మిలియన్ మార్చికి సంబంధించి అంటే మిలియన్ మార్చ్ తరహాలో చలో ట్యాంక్ బండ్ ఏదైతే కార్యక్రమానికి పిలిపినివ్వడం జరిగిందో ఆర్టీసీ జేఏసీ, ఈ సంబంధించినటువంటి అంశం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఆర్టీసీ జేఏసీ అఖిల పక్షాలు సంఘాలన్నీ కలిపి మిలియన్ మార్చ్ని జయప్రదం చేయాలని ఇచ్చిన పిలుపుని ఏదైతే ఉన్నదో, ఎంఆర్పీసే కాదు అన్ని పేద వర్గాల సంఘాలన్నీ కూడా మిలియన్ మార్చ్ని జయప్రదం చేసే దిశగా మేము అడుగులేస్తాం, నిర్ణయం తీసుకుంటాం, అందులో పాల్గొంటాం. ఇది ఏదైతే కేంద్ర ప్రభుత్వం యాక్ట్ ఎంబీ యాక్ట్ మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించినటువంటి ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ పదే పదే మీడియా సమావేశంలో వ్యాఖ్యానిస్తున్నారో, దానికి సంబంధించినటువంటి అంశంలో భాగంగానే బీజేపీ నాయకులను కలవడం జరిగింది అనేటువంటిది చెప్తా ఉన్నారు. ముఖ్యంగా దీంతో పాటు అలాగే మిలియన్ మార్చికి సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చలో వచ్చింది. ఈ రకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే దిశగా అన్ని సంఘాలు, రాజకీయ సంఘాలు కావచ్చు, అలాగే బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు, ఆర్టీసీ జేఏసీ నేతలంతా కూడా దీనికి సంబంధించిన తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ యశ్వంత్ మధు భారత్ టుడే.